తూర్పుగోదావరి జిల్లా తాళ్లహేవు మండల పరిధిలో జరిగిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్ పాల్గొన్నారు. పట్టవల పంచాయతీ వద్ద 16,80 లక్షల వ్యయంతో నిర్మించిన పసుపులు ఆసుపత్రిని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రారంభించారు. అనంతరం పట్టవల గ్రామస్తులు నిర్మించుకున్న వెంకటేశ్వర కళ్యాణ మండపాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు దున్నా సత్యనారాయణ, గుత్తుల సాయి, ఏఎంసీ చైర్మన్ గంగ సూర్యనారాయణ, ఎంపీపీటీ అనంతలక్ష్మి, లక్ష్మణ్ రావు, తూలిపూడి వెంకటరమణ, జడ్పీటీసీ రామలక్ష్మి, ఎంపీటీసీ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ప్రతిపాదన తయారు చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కొత్తూరు ఈ విధంగా కూడా మంచినీటి సమస్య, బీసీ కాలనీలో కూడా మంచినీటి సమస్య ఎక్కువ. మరి టెంపరీగా పైప్ లైన్స్ ద్వారా వరకు సకాలం చేస్తున్న ప్రభుత్వం కూడా ఒక ట్యాంకర్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. మరి శాశ్వత పరిష్కారం కూడా వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు వాళ్ళని చెప్పి లోకేష్ గారు మంత్రివైన తర్వాత ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అది తొందరలోనే మన 3 పేజీల కింద ఇస్తా అని చెప్పి, మనది 2 పేజీలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు తొందరలో టెండర్ పిలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 1-2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడానికి మన ప్రభుత్వం అందించిన కృషి చేస్తుంది. అదే కాకుండా అనేక సంక్షేమ పథకాలు కూడా ఈరోజు మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా అందుకోవాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈరోజు ప్రదేశన రైతాంగాన్ని కానీ వృద్ధులను కానీ వికలాంగులు కానీ అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది. మరి ఇంకా చేయవలసినవి ఉన్నాయి. మా స్కూల్లో ఈ హై స్కూల్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రపోజల్ పంపించాను. తొందరలో ఈ హై స్కూల్ చుట్టూ కూడా మరి రోడ్డు పక్కన వాళ్ళ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ ఇస్తున్నాం తొందరలో. అదేవిధంగా రామచంద్రరావు చెప్పారు, ఈ స్కూల్కి వెళ్ళే రోడ్డు కూడా అయ్యాలి. మరి బీసీ కాలనీ అది కూడా మరి ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ గ్రామంలో. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఎంతమంది సిక్కాం రామచంద్రరావు 25 సంవత్సరాల్లో కార్యక్రమం చేశారు. గత 10 సంవత్సరాలు గ్యాప్ రావడంలో చాలా అభివృద్ధి పనులు ఆగినాయి. మేజర్ సమస్య ఇక్కడ మంచినీటి సమస్య. ఈ మంచినీటి సమస్యను కూడా శాశ్వత పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో మరి లోకేష్ గారు